ఆన్లైన్ గేమ్స్లో మునిగిపోతున్న విద్యార్థులు ఆన్లైన్ గేమ్ యాప్స్ వల్ల పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. వాళ్ళ అకౌంట్స్ను ఖాళీ చేస్తుంది. పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ కోసం తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్కి పిల్లలు బానిసలుగా మారుతున్నారు. మాటలు రాని పిల్లవాడి నుంచి విద్యార్థి వరకు సెల్ ఫోన్ అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. గతంలో చందమామ రావి జాబిల్లి రావి అని తినిపించే తల్లి సెల్ ఫోన్ ఇస్తా రావి అనే పరిస్థితికి వచ్చింది. అన్నీ మానేసి సెల్ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. గేమ్స్ ఆడొద్దంటూ పిల్లలకు తల్లిదండ్రులు చెప్తుంటే ఏకంగా సూసైడ్ చేసుకుంటున్నారు. పిల్లలు 2020లో భారత్లో ఆన్లైన్ గేమ్స్ ఆడేవారి సంఖ్య 36,000 కోట్లు, 2024 నాటికి 90,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. దక్షిణాఫ్రికా తరువాత భారత్లోనే అత్యధిక ఆన్లైన్ గేమర్స్ ఉన్నట్టు అమెరికాలో చేసిన సర్వేలో తేలింది. గేమింగ్ వ్యసనాన్ని ఒక మానసిక ఆరోగ్య సమస్యగా 2018లో ప్రకటించింది. పబ్జి గేమ్స్కి బానిస అయిన పిల్లల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం లేదు. వారికి శారీరక వ్యాయామం అందడం లేదు. నలుగురిలో కలవలేని మానసిక స్థితి ఏర్పడుతుంది. నిద్ర లేకుండా రాత్రిపూట ఆడడం ద్వారా ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. యువకుడి ఆన్లైన్ గేమ్ పిచ్చితో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఇంకా పడుతూనే ఉన్నాయి. ఆన్లైన్ గేమ్స్ విద్యార్థుల భవిష్యత్తును మింగేస్తున్నాయి. తల్లిదండ్రులారా, అప్రమత్తంగా ఉండండి. మీ పిల్లలకు ఇవ్వాల్సింది సెల్ ఫోన్ కాదు, బాధ్యతలు. ఇప్పుడు మీరు పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో జరగబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడం తప్ప ఏమీ చేయలేరు. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం మా స్టోరీ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.